పండగలప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఇంట్లోనూ కొబ్బరి అనేది కామన్గా ఉంటుంది అందుకనే కొబ్బరి అంటే మనకి లెక్క ఉండదు కానీ పచ్చి కొబ్బరిలో ఉండే అన్ని పోషక విలువలు మరే ఇతర ఆహార పదార్థాల్లో కూడా దొరకవు మన హెయిర్ కైనా స్కిన్ కైనా ఎంతో మేల్ చేస్తే ఈ పచ్చి కొబ్బరితోటి రెగ్యులర్గా చేసుకునే స్వీట్ రెసిపీస్ కాకుండా ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఇలా స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి అందులోకి రెండు కప్పుల బెల్లం పావుకప్పు నీళ్ళు పోసేసి బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఇది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు మనం వాటర్ వేసాం కాబట్టి బెల్లం కరిగేసరికి ఈ విధంగా చిక్కగానే వస్తుంది చూడండి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అంతా జీడిపప్పును వేసి కొంచెం వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని కూడా వేసేసి ఇవి కూడా కొంచెం వేగించి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వేసుకోవటం వల్ల ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి నువ్వులు వేసాక నువ్వులు కాస్త జీటపాట్లు ఆడించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి బెల్లం చూడండి మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి చిక్కగా లాగే వచ్చేసింది కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న బెల్లంలోకి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకునే దానికన్నా ఇలా చక్కగా తురుముకొని తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చి కొబ్బరిని పాకం నీళ్ళలో ఉడికించాలి అప్పుడే ఈ కొబ్బరి పాకం అంతా కూడా పీల్చుకొని బాగా టేస్టీగా మారుతుంది చక్కగా ఇలా అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులోకి మనం కొబ్బరిని మెజర్ చేసుకున్న అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ అటుకులు యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే జొన్న అటుకులు కానీ ఇంకా మనం తినే అటుకులు ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు చూడండి అటుకులు మొత్తం కూడా పాకంలో బాగా మిక్స్ అయిపోయేట్టు ఈ విధంగా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా యూస్ చేసే బెల్లం యూజ్ చేశాను కదా మీరు కావాలి అనుకుంటే తాటి బెల్లం లేదంటే చెక్క బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు అవి యూస్ చేయటం వల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి అటుకుల స్వీట్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేశాను కదా మీరు డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మినీ వెరియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం